పోటీపై పవన్ ఇంకా డిసైడ్ కాలేదా? జగన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు? లోకేష్ బాబు, చంద్రబాబు ఇలా వివిధ పార్టీల లీడర్లు అంతా ఎక్కడ నుంచి పోటీ చేస్తారో ఆ మాత్రం ఈ మాత్రం రాజకీయాలు టచ్ ఉన్న అందరికీ తెలుసు. కానీ జనసేన అధిపతి జగన్ను గద్దె దింపడమే లక్ష్యంగా రాజకీయాలు చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్నది మాత్రం ఎవరికీ తెలియదు. గతంలో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయారు. ఇప్పుడు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు తప్ప ఎక్కడ నుంచి పోటీ చేస్తారో క్లారిటీ లేదు. మళ్ళీ భీమవరం, గాజువాకల నుంచి పోటీ చేస్తారా, లేక ఈసారి ఈస్ట్ గోదావరిని ఎంచుకుని పిఠాపురం, కాకినాడ లాంటి ప్లేస్లను ఎంచుకుంటారా అన్నది తెలియదు. చంద్రబాబు, జగన్, లోకేష్లకు భయం లేదు. తమ మీద ఎవరినైనా పోటీ పెట్టుకుంటే పెట్టుకుంటారు. తమ బలం తమది, తమ యుద్ధం తమది అనే ఆలోచనలో ధైర్యంగా ముందుకు వెళుతున్నారు. కానీ పవన్ మాత్రం ఆ ధైర్యం చేయలేకపోతున్నారు. ఎక్కడ నుంచి పోటీ చేస్తానో చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా బలమైన అభ్యర్థిని వైకాపా బరిలోకి దింపుతుంది. అక్కడ టికెట్ ఆశించే తెలుగుదేశం నాయకులు ఎవరైనా ఉంటే ఎదురు తిరిగే ప్రమాదం ఉంది. అందుకే పవన్ తాను ఎక్కడి నుంచి పోటీ చేసేది చెప్పకుండా గుట్టుగా ఉంచుతున్నారు. మరి ఇంతలా భయపడే పవన్ తన అభ్యర్థుల పేర్లను మాత్రం ఇప్పట్లో చెప్పగలరా? నామినేషన్లకు మరో 2-3 రోజులు టైం ఉందనే వరకు జనసేన తరఫున ఎవరు ఎక్కడ పోటీ చేస్తారు, పవన్ ఎక్కడ పోటీ చేస్తారు అన్న విషయాలు చెప్పలేరేమో.